Friends, welcome to Anu Collections. ఈ రోజు నవరాత్రులలో 7వ రోజు. 7వ రోజున ఆ అమ్మవారిని కాలరాత్రి అమ్మవారిగా అలంకరిస్తారు. ఇప్పుడు మనము ఆ అమ్మవారి అవతారానికి గల ఆ కారణము, ఆ అమ్మవారి యొక్క మంత్రమును తెలుసుకుందాము. ఏకవేణీ జపా కర్ణ పూరా నగ్నాకరాస్థిత లంబోష్ఠీ కర్ణికా కర్ణి తైలాభ్యాక్త శరీరిణి వామపాదోల్ల సల్లోహల ఆటంక భూషణ వరమూర్ధధ్వజ కృష్ణ కాలరాత్రి భయంకరి. దేవీ శరణవరాత్రుల ఎందు అమ్మవారు సప్తమ దివసి నాడు కాలరాత్రి రూపంలో భక్తజనులకు దర్శనమిస్తుంది. చూపులకు భయంకరని స్వరూపంగా కనిపించే ఈ అమ్మ సతతం తన భక్తులకు శుభములనే ప్రసాదించున్నది కనుక శుభంకరి అనే నామం కూడా ఏర్పడినది. కాల అంటే నలుపు. ఈ దేవి దేహఛాయ నల్లని వర్ణముతో ఉంటుంది. మానవేరులా ఈమె కేశములు చెల్లా చెదురుగా ఉంటాయి. కంఠమునందు హారము విద్యుత్ కాంతులతోనూ ఈమె ఉచ్ఛ్వాస నిశ్వాస అగ్నిజ్వాలలై ఉంటాయి. ఈమె చతుర్భుజి. కుడి చేతుల యందు అభయ వరముద్రములు, ఎడమ చేతిలో ఒక చేతి యందు ఖడ్గము, మరి ఒక చేతి యందు ముళ్ళ లోహ ఆయుధము ధరించి గార్ధవము వాహనంగా చేసుకొని భక్తజనులకు దర్శనమిస్తుంది. ఇచ్చట గార్ధవము అనగా గాడిద. ఈనాడు సాధకుని మనస్సు సహస్రాకార చక్రమునకు చేరుకుంటుంది. సమస్త సిద్ధులు సిద్ధిస్తాయి. కాలరాత్రిదేవి క్రూరులను దుష్టులను సంహరిస్తుంది. ఎవరైతే కాలరాత్రిదేవిని ఆరాధిస్తారో అటువంటి వారికి సమస్త కార్యముల యందు ఎదురయ్యే దుష్ట క్రూర విఘ్నములను తొలగిస్తుంది. రాక్షస భూత ప్రేత బాధములను నాశనం చేస్తుంది. ఈ దేవిని ఉపాసించే వారికి శత్రుభయం కానీ జలభయము కానీ జంతువుల నుంచి కానీ ఎటువంటి బాధలు ఇబ్బందులు కలగవు. రాత్రి వేళ సంచరించే దుష్టశక్తుల యొక్క పీడ కానీ యంత్ర మంత్రాలు కలవు. సకల శుభంకరి అయిన కాలరాత్రిదేవి నామస్మరణ చేతనే సకల భయాలు పీడలు నాశనం అవుతాయి. దుష్టశక్తులు అమిత వేగంగా దూరం అయిపోతాయి. దేవి శరణవరాత్రుల యందు కాలరాత్రిదేవి యొక్క కథ సంపూర్ణం. రోజు కాలరాత్రి అమ్మవారికి నైవేద్యంగా చక్కెర పొంగల్ని సమర్పించుకొని మనము ఆ అమ్మవారి కృపకు పాత్రులమవుతాము. కీప్ వాచ్, లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ అను కలెక్షన్స్. రేపటి కథలో 8వ అలంకరణ గురించి, ఆ అమ్మవారి యొక్క సూత్రంని గురించి తెలుసుకుందాం. కీప్ వాచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.